Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ నియోజకవర్గం నుంచి లోకేష్ తోడల్లుడు పోటీ. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయో లేదో కానీ పొలిటికల్ హీట్ మాత్రం తారాస్థాయికి చేరుకుంది. ఇటు టీడీపీ మహానాడు, అటు వైసీపీ సామాజిక న్యాయ భరోసా యాత్ర ద్వారా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏపీలోని కీలక జిల్లాపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దృష్టి పెట్టింది. అదే విశాఖపట్నం జిల్లా. 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అందరి కళ్ళు విశాఖపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇక అదే ఏడాది అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా విశాఖ నగరాన్ని జగన్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలకు కూడా విశాఖ కేంద్ర బిందువైంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో టాప్ 5లో విశాఖ కూడా చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాపైనే అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికలలో విజయనగరం, కడప, నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బోణి కూడా కొట్టలేదు. ఇక కొన్ని జిల్లాల్లో అయితే కేవలం 1-2 స్థానాలే లభించాయి. కానీ ప్రకాశం విశాఖ జిల్లాల్లో మాత్రం 4 చొప్పున స్థానాలను గెలుచుకుంది. దీంతో మరోసారి ఆ బలాన్ని నిరూపించుకునేందుకు ఈసారి ఈ 2 జిల్లాలపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు సమీపంలోని మండువవారి పాలెంలో మహానాడు ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు విశాఖ జిల్లాపై కూడా టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ జిల్లాలో కీలక మార్పులు చేసేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఈ విషయంపై చంద్రబాబు చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. గంటాను ఉత్తర నియోజకవర్గానికి బదులుగా గాజువాక నుంచి బరిలో నిలపాలని, ప్రస్తుత గాజువాక ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులను విశాఖ ఎంపీగా పోటీలో నిలపాలని భావిస్తున్నారు. ఇక గత ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన బాలకృష్ణ అల్లుడు, గీతం కాలేజీల చైర్మన్ భరత్ను ఈసారి భీముల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గంటా మేనల్లుడిని బరిలోకి నిలపాలని భావిస్తున్నారు. అటు యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటారనేది టీడీపీ అధినేత ఆలోచన. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గం నుంచి గంటా పోటీ చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.